ఎవరు ఈ రోజు నా చేయి పట్టుకొని గాలిపటం ఎగరేస్తారని తెలియాలంటే ఫస్ట్ మేమే వస్తాం. ఎవరు వస్తున్నారు గెలిచి చూపించడానికి మా టీం నుంచి? అరే రికార్డింగ్ డాన్స్ లో కమ్ ఆన్. అనుకున్నారా రాలేను అనుకున్నారా? నువ్వెక్కడ ఆయన ఎక్కడ? చూడు బేబీ, నా టాలెంట్ ఇంకా ఉంది, చూస్తావా? చాలా చాలా ఇష్టమే, అది మాటల్లో నా చెప్పలేక ముద్దే అడిగానే. సొమ్ము సుర్రైపోతి. అబ్బా డైలాగ్ అది కాదన్నా, ఏదో ఒకటి కమాన్. నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లో నా చెప్పలేక ముద్దే అడిగానే. చాలా 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 ఇష్టమే, అది మాటల్లో నా చెప్పలేక ముద్దే అడిగానే. నేను నచ్చితే ఇవ్వచ్చుగా, లేదంటేనే మానొచ్చుగా, అంతేగాని అందరిలోనూ చంప మీ తలాగి కొడతావా? నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లో నా చెప్పలేక ముద్దడిగానే ముద్దడిగానే. యాచరాగా ఉంటున్నాదంటే, ఎప్పరాగా అనిపిస్తుందంటే, సరిగ్గా తగలాల్సింది మనసే తడబడిపోతుంటే, వయస్సే వెలవెలబోతుంటే, తెలుసా కావాల్సింది మాషాలకి. ఇంకా పడవా? కమ్ ఆన్. రీమిక్స్. నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లో నా చెప్పలేక ముద్దడిగానే ముద్దడిగానే. పెదాల్లో యంత్రం ఉంటాదే, అదేదో ఆత్రం ఉంటాదే, ఎనన్నో ముద్దులైనా వచ్చే వేస్తాదే, ఇదేదో బానే ఉందంటూ అమాంతం నీకు అనిపిస్తే, ఒకసారి ప్రాక్టీస్ చేస్తే అలవాటైపోతా సిమ్మలని సెల్లందుకే, చుమ్మాలని జన్మందుకే, నీ మంచికే చెప్తున్నానే. సుధా చెప్పండి. నువ్వు నాకు నచ్చావురా? నిజంగా. ఐ హాయ్ లవ్ లవ్ యు. లెట్స్ గో. అట్ట ఏరు మొహాలు వేసుకొని చూస్తారంట్రా, వాయించండి.
తిట్టరు కన్ను కొట్టరు పాల పెట్టరు బయట పట్టరు అరే 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 కన్ను పెట్టరు కన్ను కొట్టరు పాల పెట్టరు బయట పట్టరు. సుధా, ఈ వయసులో నువ్వు దీనికన్నా ఎక్కువ చేస్తే బాగోదు కదా. సంక్రాంతి కదా, పద వెళ్ళి గాలిపటాలు ఎగరేసుకుందాం. గాలిపటాలు ఇంత బాగా ఎగరేస్తున్నావా నేనా? నీకు గాలిపటాల సుధాకర్ అని పేరు వచ్చింది. చిన్నబావా, అసలు మీ ఓళ్ళంటే ఏంటో అనుకున్నాను గాని, ఒకే పార్టీలో ఇంకా ఎంత మంది హీరోలను దింపవన్నా దింపగలిగే కెపాసిటీ ఉట్టి మా గాలిపటాల సుధాకర్ కి ఉంది. గట్టిగా చెప్పట్లు. మా అన్నయ్యకి ఎలా అనిపించిందో కనుక్కుందాం. అన్నయ్య, ఈ పర్ఫార్మెన్స్ నీకు ఎలా అనిపించింది? సూపర్. అది విలేజ్ దెబ్బ అంటే, అది విలేజ్ దెబ్బ అంటే. అక్షమా, నీకు ఎలా అనిపించింది? సూపర్ డూపర్. అన్నయ్య, ఆ రోజుల్లో నువ్వు ఇలాంటి డాన్సులు ఇలాంటి రొమాన్స్ లు ఏమన్నా చేసావా అని? రొమాన్స్ చేయడం వల్ల ఇట్లాంటి క్యాండిడేట్ దొరికింది. ఇమిటేషన్ లో నాకెందుకు నువ్వు కూడా తోపని అనిపిస్తుంది కాబట్టి ఒకసారి స్టేజ్ మీదకి వస్తావా? అన్నయ్య ప్లీజ్ మాకోసం. నీ సైకిల్ చైన్ చూసి పిల్లమ్మోయ్, మనసు రాగెత్తంది రాగెత్తంది రాగెత్తంది. సుధాకర్ సూపర్, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఆల్ టాప్ హీరోస్ ఇమిటేట్ చేయాలంటే ఓన్లీ సుధాకర్.